గఫూర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఈ ఎపిసోడ్ ని మీరు ఎలా చూస్తున్నారు? ఉదయనిధి ఆ రోజు మాట్లాడిన, పవన్ కళ్యాణ్ ఈ రోజు, ఒకటి నిజమేలే, ఆయన కిరణ్ గారు అన్నట్టు అన్ని కోట్ చేస్తూ ఇది కూడా కోట్ చేస్తూ కొంచెం గట్టిగా స్ట్రాంగ్ ఇదే ఇచ్చారు. ఒకసారి అది చూస్తారా మీరు? ఒకసారి మళ్ళీ అది ఒకసారి నేను చూసిన అవసరం లేదు, అవసరం లేదు. ఒకసారి ప్రజల కోసం, ఒకసారి ప్రజల కోసం ప్లే చేస్తాను. మీ ఇష్టం, మీ ఛానల్, మీరు చూస్తారు. ఒకసారి ప్లే చేస్తాను. సనాతన ఎదిர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள், அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை வந்து நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா, இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని తేదీని చేయండి, ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. ఇంకా నిறைய తమిళ పేరుకి ఇరుకాంగ్లా తమిళ సోల్రేనా తమిళనాడు ஒரு நாயகர் சொல்றாங்க. சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி, அது எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you, sir.